మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన ద్వారా మన జీవితాలు సమర్పించుకుందాం. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ ప్రజెన్స్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అవర్ లైఫ్స్. వి థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్ అపాన్ ఈచ్ వన్. వి థ్యాంక్ యూ డియర్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ కంటిన్యువల్ హెల్ప్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అవర్ లైఫ్స్. వి థ్యాంక్ యూ ఫర్ ది గిఫ్ట్ ఆఫ్ లైఫ్. వి థ్యాంక్ యూ ఫర్ ది గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్, గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్, గిఫ్ట్ ఆఫ్ లవ్. ఆల్ ది ప్లాన్స్ ఆఫ్ సాతన్ బి బ్రోకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభా, నీ కృప ఇంతవరకు మా పైన, కుటుంబాల పైన, సంఘాల పైన, పరిశుద్ధుల పైన ఉంచి మమ్మలను సజీవ సాక్షిగా ఉంచి తండ్రి చేసిన మేలులను, ఉపకారములను జ్ఞాపకం తెచ్చుకోవటానికి, స్తుతించటానికి, కీర్తించటానికి, ఆరాధన చేయటానికి, ప్రార్థన విన్నపములు యేసు ప్రభు నామంలో తండ్రికి సమర్పించటానికి జూమ్ ఆన్లైన్ ద్వారా అనేక దేశాల నుండి నీ సన్నిధిలో పాలు పొందే ధన్యత అనుగ్రహించావు. ఈరోజు ఆదివారం రోజు రాత్రి నీ సన్నిధిలో, పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి, సన్నిధిని బట్టి తండ్రి నీకు వందనాలు. తండ్రి నీ ప్రేమకై వందనాలు, రక్షణకై వందనాలు, నిత్య జీవమునకై వందనాలు. భయమును అనుమానమును చీకటి అధికారమును యేసునామములో దూరపరుస్తున్నాము. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనచ్చు పునరుత్థానపు శక్తి కొరకు, ఆశీర్వాదము కొరకు యేసు ప్రభు నామంలో సిద్ధపడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమా, యేసు ప్రభు శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు అంశము ప్రొటెక్షన్ అండ్ సాల్వేషన్, భద్రత రక్షణ, భద్రత మరియు రక్షణ ఈరోజు అంశం. కొన్ని ప్రశ్నలకు జవాబులను పరిశుద్ధాత్మ సహాయం ద్వారా తెలుసుకోవటానికి సిద్ధపడదాం. మొదటి ప్రశ్న, ఎవరు నిన్ను కాపాడి రక్షించగలరు? రెండవ ప్రశ్న, మనుషుల జ్ఞానము అంటే ఏమిటి? మూడవ ప్రశ్న, లోక జ్ఞానము అంటే ఏమిటి? నాలుగవ ప్రశ్న, దయ్యాల జ్ఞానము అంటే ఏమిటి? ఐదవ ప్రశ్న, దేవుని జ్ఞానము అంటే ఏమిటి? ఆరవ ప్రశ్న, దేవుని జ్ఞానము పొందాలి అంటే ఏమి చేయాలి? ఏడవ ప్రశ్న, దేవుని జ్ఞానము పొందకుంటే కలిగే, దేవుని జ్ఞానము పొందుకుంటే కలిగే ఆశీర్వాదాలు ఏమిటి? ప్రేమైనటువంటి సంఘమ, ఏడు ప్రశ్నలకు జవాబులను తెలుసుకోవటానికి మనం సిద్ధపడదాం ప్రార్థన ద్వారా. నేటి వాగ్దానము, టుడేస్ ప్రామిస్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ది బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 4:6, సామెతల గ్రంథము 4:6, సామెతల గ్రంథము 4:6, ది బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 4:6, జ్ఞానమును విడువకయుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. ఈరోజు అంశం భద్రత మరియు రక్షణ. భద్రత ఎక్కడ ఉన్నది? రక్షణ ఎక్కడ ఉన్నది? దేవునిలో భద్రత ఉన్నది, యేసు ప్రభువులో రక్షణ ఉన్నది. ప్రేమైనటువంటి సంఘమ, ఎవరు నిన్ను కాపాడి నిన్ను రక్షించగలుగుతారు? యేసు ప్రభులు వారు నిన్ను కాపాడి నిన్ను రక్షించగల సర్వశక్తిమంతుడు. ప్రేమైనటువంటి విశ్వాసులరా, అందుకే నీవు నేను ఎక్కడికి రావాలి? యేసు ప్రభువు దగ్గరకు రావాలి. జ్ఞానము విడువకయ్యుండిన ఎడల అది నిన్ను కాపాడును. ఎవరి జ్ఞానము గురించి ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేస్తూ ఉన్నారు? దయ్యముల జ్ఞానము గురించి కాదు, లోక జ్ఞానము గురించి కాదు, మనుషుల జ్ఞానము గురించి కాదు, దేవుని జ్ఞానము గురించి పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని జ్ఞానము ఒక విశ్వాసి కలిగి ఉంటే ఆ విశ్వాసిలో ఏం జరుగుతుంది? ఆ విశ్వాసికి భద్రత కలుగుతుంది, ఆ విశ్వాసి కాపాడబడతాడు, లోకము నుండి కాపాడబడతాడు, పాపము నుండి కాపాడబడతాడు, చీకటి నుండి కాపాడబడతాడు, సాతాను అధికారము నుండి, సాతాను బంధకాల నుండి మానవుడు కాపాడబడతాడు. ఇప్పుడు యేసు ప్రభువులో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఒక విశ్వాసి కలిగి ఉన్నప్పుడు దాని ప్రేమించిన ఎడల, ఎవరిని ప్రేమించటం? జ్ఞానమును ప్రేమించటం అంటే యేసు ప్రభువులో ఉన్నటువంటి జ్ఞానాన్ని, యేసు ప్రభువుని ప్రేమించటం ద్వారా ఒక విశ్వాసి రక్షించబడతాడు. ప్రేమైనటువంటి సంఘమ, దేవుని జ్ఞానము, జ్ఞానము విడువక ఎవరి జ్ఞానాన్ని మానవుడు విడిచిపెట్టకూడదు, యేసు ప్రభువుని విడిచిపెట్టకూడదు. జ్ఞానము ఇక్కడ అంటే యేసు ప్రభు అని అర్థము.
యేసు ప్రభువులో జ్ఞానం ఉన్నది. యేసు సర్వజ్ఞాని ఒక్క మాటలో చెప్పాలి అంటే యేసు సర్వజ్ఞాని. ప్రియమైనటువంటి సంఘమ, యేసు సర్వజ్ఞాని, సర్వమును సృష్టించినటువంటి దేవుడు యేసు ప్రభులు వారు. కాబట్టి ఈ వాగ్దానమును విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నీవు నేను కూడా స్వతంత్రించుకుందాం. నీకు కావాలి భద్రత, నాకు కావాలి భద్రత, మానవ జాతికి కావాలి భద్రత. భద్రత ఎక్కడ? యేసు ప్రభువులో భద్రత. రక్షణ ఎక్కడ? యేసు ప్రభు ద్వారా రక్షణ మానవ జాతికి కలుగుచున్నది. కాబట్టి నీవు నేను కూడా పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్న యెషయాలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నీవు నేను కూడా వెదకాలి. నీవు నేను కూడా విడిచిపెట్టకూడదు, యెషయా దగ్గరకు రావాలి. అప్పుడే మనకు భద్రత కలుగుతుంది, కాపుదల కలుగుతుంది, రక్షణ కలుగుతుంది అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నారు. నీవు ఎవరివైనా, నీవు ఎక్కడ ఉన్నా, నీవు ఏ స్థితిలో ఉన్నా, నీవు ఎవరివైనా, నీకు కావాలి భద్రత, నాకు కావాలి భద్రత. మనందరికీ భద్రత కావాలి, కాపుదల కావాలి, మనందరికీ రక్షణ కావాలి. రక్షణ యేసు ప్రభు ద్వారా మాత్రమే కలుగుతుంది. ప్రియమైనటువంటి సంఘమ, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు కారణం యేసు ప్రభు మానవ జాతిని ప్రేమించారు కాబట్టి. యేసు ప్రభులు వారు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నారు. నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ కష్టములో ఉన్నావో, యేసు ప్రభులు వారు చూస్తున్న దేవుడు. యేసు ప్రభు సర్వజ్ఞాని. యేసు ప్రభులు వారికి మానవ జాతి యొక్క అంతము, మానవ జాతి యొక్క ఆరంభానికి ముందే తెలిసిన సర్వజ్ఞాని యేసు దేవుడు. లార్డ్ జీసస్ సీస్ అవర్ ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. ప్రైజ్ బి టు జీసస్. హీ నోస్ అవర్ ఎండ్ బిఫోర్ అవర్ బిగినింగ్ ఇన్ టు దిస్ వరల్డ్. యేసు ప్రభు సర్వజ్ఞాని. ప్రేమైనటువంటి విశ్వాసులరా, కొలసీలకు రాసినటువంటి పత్రిక 2:3 ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నారు. కొలసీలకు రాసినటువంటి పత్రిక కొలేషియన్స్ చాప్టర్ 2 వర్స్ 3, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. యేసు దేవునిలో బుద్ధి జ్ఞానము సర్వసంపద ఆయనలో ఉన్నవి. ప్రేమైనటువంటి విశ్వాసులరా, కొరింథీయులకు రాసినటువంటి 1:24 మరొక సత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 1 కొరింథీయులు 1:24, జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్. ప్రైజ్ బి టు జీసస్. ఆయన యూదులకు ఆటంకముగాను అన్య జనులకు వెర్రితనముగాను ఉన్నాడు, గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆమెన్. జ్ఞానము అంటే ఇక్కడ యేసు ప్రభు అని నీవు నేను అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ గుర్తు చేస్తూ ఉన్నారు, జ్ఞానమును విడువక చాలామంది యేసు ప్రభుని విడిచిపెడుతున్నారు. మనసులో యేసు ప్రభువులో వారికి ఇవ్వవలసిన స్థానాన్ని ఇవ్వటం లేదు. హృదయములో యేసుదేవునికి ఇవ్వవలసినటువంటి ఆరాధన, యేసుదేవునికి ఇవ్వవలసినటువంటి ఘనత, మహిమ, ప్రభావం, మహిమా స్వరూపి అయిన, సృష్టికర్త అయిన, సర్వశక్తిమంతుడైన యేసుదేవునికి మానవుడు స్థానాన్ని ఇస్తే, మొదటి స్థానాన్ని హృదయములో ఇస్తే మానవ జాతికి రక్షణ కలుగుతుంది, మానవ జాతికి భద్రత కలుగుతుంది. విశ్వాసము ద్వారా, విశ్వాసం ఉంచటం ద్వారా రక్షణ ధనములో లేదు, భద్రత ధనములో లేదు. మానవుడికి భద్రత ఎక్కడ? ఎంత ధనం ఉన్నా కూడా మానవుడు తన ప్రాణాన్ని కాపాడుకోలేడు. మానవుడికి ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఎంత చదువున్నా, ఏ ఉద్యోగము ఉన్నా, ఎంత ధనమున్నా, ఈ లోకములో ఎన్ని ఉన్నా మానవుడు తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోతున్నాడు. అందుకే ప్రపంచమంతా కూడా నిర్బంధించబడ్డారు. నిస్సహాయ స్థితిలో మానవుడు ఉన్నాడు. మానవుడు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయాడు. మానవుడు ఏమి చేయలేనటువంటి స్థితిలోకి మానవుడు వెళ్ళిపోయాడు. మానవుడికి ఒంటరితనము, భయము, ఆందోళన, వేదన, దుఃఖము, రోగము అంటే భయము, పాపము అంటే భయము, మనుషులు అంటే భయము, చీకటి అంటే భయము, సాతానుడు అంటే భయము, మానవుడు ఈ లోకములు ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాడు. వీటన్నిటి నుండి మానవ జాతిని రక్షించగల సర్వశక్తిమంతుడు యేసు ప్రభులు వారు. ప్రేమైనటువంటి సంఘమ, యేసు సర్వజ్ఞాని, యేసు ప్రభు సర్వశక్తిమంతుడు, యేసు ప్రభు సర్వాధికారి. ప్రేమైనటువంటి విశ్వాసులరా,
సామెతల గ్రంథము ది బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 8 వర్స్ 14 స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ రివీల్స్ ద ట్రూత్ టు ద మ్యాన్ కైండ్ సామెతల గ్రంథము 8:14లో ఒక సత్యాన్ని చూస్తున్నాం ఇక్కడ ఏమిటి ఆ సత్యము ఆలోచన చెప్పుటయు లెస్ అయిన జ్ఞానమిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే నా వలన రాజులు ఏలుదురు ప్రియమైనటువంటి సంఘమ సర్వజ్ఞాని యేసు ప్రభుల వారు సర్వశక్తిమంతుడు యేసు ప్రభుల వారు యేసయ్య దగ్గర జ్ఞానము ఉన్నది యేసయ్య దగ్గర పరాక్రమము ఉన్నది యేసు సర్వశక్తిమంతుడు కాబట్టి మానవుడికి భద్రత ఎక్కడ దొరుకుతుంది మానవుడు ఎక్కడికి వెళ్ళాలి మానవుడు ఈ లోకములో ఎన్ని ఉన్నా ఎంత ధనము ఉన్నా ఎంత చదువు ఉన్నా ఈ లోకములో ఏమి ఉన్నా మానవుడు తన ఆయుష్ను ఒక్క సెకండు కూడా పెంచుకోలేడు మానవుడికి భద్రత ఈ లోకములో లేదు యేసు ప్రభులో ఉన్నది అందుకే మానవుడు ఎక్కడికి రావాలి జ్ఞానమును విడువకయుండిన ఎడల అది నిన్ను కాపాడును ప్రజలారా మానవులారా రండి అని పరిశుద్ధాత్ముడు సెలవిస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారము మోసుకొనుచున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని పరిశుద్ధాత్ముడు పిలుస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరిని యేసయ్య ప్రేమిస్తూ ఉన్నారు అందుకే ప్రతి ఒక్కరి కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు లోకానికి వచ్చిన లోకరక్షకుడు లోకానికి వచ్చిన దేవుని కుమారుడు యేసు ప్రభులు వారు ప్రేమైనటువంటి సంఘమ యేసే మార్గము యేసే సత్యము యేసే జీవము యేసు దేవునిలో జీవము ఉన్నది ప్రేమైనటువంటి విశ్వాసులారా యోబు గ్రంథములో ఉన్నటువంటి సత్యాలు జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి ఎవరు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మానవ జాతిని జీవమును అనుగ్రహించటానికి జీవాధిపతి అయిన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి కృప ఎక్కడ ఉన్నది జీవము ఎక్కడ ఉన్నది శక్తి ఎక్కడ ఉన్నది భద్రత ఎక్కడ ఉన్నది రక్షణ ఎక్కడ ఉన్నది యేసు దేవునిలో మాత్రమే ఉన్నది అందుకే మానవుడు యేసు దేవుని దగ్గరకు రావాలి యేసయ్య దగ్గరకు మానవుడు రాలేకపోతున్నాడు అంటే ఆత్మలు మానవుడి యొక్క ఆత్మీయ జీవితాలు సాతాను చేత బంధించబడ్డాయి పాపములో బంధించబడ్డాడు చీకటిలో బంధించబడ్డాడు ఈ లోకములో బంధించబడ్డాడు అందుకే దైవ జ్ఞానము లేక నా జనులు నా జ్ఞానము లేక నశించిపోవుచున్నారు అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నారు ప్రేమటువంటి సంఘమ నీవు నేను తెలుసుకోవాలి ఈ లోకములో భద్రత లేదు ఈ లోకములో కాపుదల లేదు ఈ లోకములో రక్షణ లేదు యోబు గ్రంథము 12:16 ది బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 12:16 బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు మోసపడు వారును మోసపుచ్చు వారును ఆయన వశముననున్నారు మోసము చేసేవాడు మోసపోయేవారు ఈ లోకములో ఉన్న మనుషులందరూ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నారు ఆలోచన చేయండి సర్వము యేసయ్య ఆధీనములో ఉన్నది ప్రియమైనటువంటి సంఘమ అయితే పాపము ద్వారా సాతానుడు మానవ జాతిని తన స్వాధీనం చేసుకుంటున్నాడు ఈ లోకము పాపము ఆధీనములో ఉన్నది ఈ లోకములో ఉన్న మానవ జాతి అన్యులందరూ సాతాను యొక్క ఆధీనంలో ఉన్నారు విశ్వాసులు ఎవరి ఆధీనంలో ఉన్నారు యేసు ప్రభు ఆధీనంలో ఉన్నారు బలము ఎవరి దగ్గర ఉన్నది యేసయ్య సర్వశక్తి మంతుడు జ్ఞానం ఎవరి దగ్గర ఉన్నది యేసు సర్వజ్ఞాని ఆయనకు స్వభావ లక్షణములు ప్రేమైనటువంటి సంఘమ విశ్వాసులారా కాబట్టి యేసు దేవుని దగ్గరకు మానవుడు వెళ్ళాలి భద్రత పొందుకోవటానికి కాపుదల పొందుకోవటానికి జీవమును పొందుకోవటానికి రక్షణను పొందుకోవటానికి నిత్య జీవమును పొందుకోవటానికి మానవుడు ఎక్కడికి వెళ్ళాలి దేవుని దగ్గరకు మానవుడు రావాలి ప్రేమైనటువంటి విశ్వాసులారా మనుషుల జ్ఞానము అంటే ఏమిటి లోక జ్ఞానము అంటే ఏమిటి దయ్యముల జ్ఞానము అంటే ఏమిటి ఆలోచన చేయండి మనుషుల జ్ఞానము లోక జ్ఞానము అది ఈ లోకానికి సంబంధించింది అంటే పుస్తకాలు చదవటం ద్వారా ఒక వినటం ద్వారా ఈ లోకానికి సంబంధించిన వస్తువుల గురించి మనుషుల గురించి చరిత్ర గురించి చదవటం ద్వారా వినటం ద్వారా వచ్చేది
మనుషుల జ్ఞానం, లోక జ్ఞానం. ఉదాహరణకి డాక్టర్ చదువు, చదవటం ద్వారా ఒక వ్యక్తి డాక్టర్ అవుతారు, ఒక వ్యక్తి ఇంజనీర్ అవుతాడు చదవటం ద్వారా, ఆ పుస్తకాలు చదవటం ద్వారా, బట్టి పట్టడం ద్వారా, కంఠస్థం చేయటం ద్వారా, పరీక్షలు రాయటం ద్వారా, పాస్ అవటం ద్వారా ఆ పదవి, ఆ యొక్క పట్ట, ఆ చదువు ద్వారా అవి పొందుకుంటాడు. ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక సైంటిస్ట్ చదువు ద్వారా వచ్చేది, వినటం ద్వారా, జ్ఞాపకం పెట్టుకోవటం ద్వారా. ఇవి మనుషుల జ్ఞానం, ఇది లోక జ్ఞానం. ప్రియమైనటువంటి సంఘమ, దయ్యాల జ్ఞానం అంటే ఏమిటి? దయ్యాల జ్ఞానం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయములో 16వ వచనము నుండి చదువుదాం. ది బుక్ ఆఫ్ యాక్ట్ చాప్టర్ 16:16-17. పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్న సత్యాలు. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, పౌలు గారు ప్రార్థనా స్థలానికి వెళ్ళేటువంటి సమయంలో, పుత్తో అను దయ్యము పట్టినదై సోదే చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఒక స్త్రీ ఉన్నది, ఆ స్త్రీ సోదె చెప్పుచున్నది. అంటే సోదె చెప్పేవాళ్ళు, భూత వైద్యం చేసేవాళ్ళు, చిలక జ్యోస్యం చెప్పేవాళ్ళు, రాశి ఫలాలు చేతులు చూసి చెప్పేవాళ్ళు, చిలక జ్యోస్యం, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, ఇవందరూ కూడా ఎవరి జ్ఞానంతో చెప్తున్నారు? దయ్యాల జ్ఞానము అంటారు. దయ్యాల జ్ఞానము అంటే సాతానుడు యొక్క అనుచరులు, దయ్యాలు ఒక వ్యక్తిలోకి ప్రవేశించి, దయ్యాలకు శరీరాలు లేవు, దయ్యాలు ఆత్మలు. ప్రేమైనటువంటి సంఘమ, అపవిత్రాత్మలు, చీకటి, గాలి, దయ్యము, అపవిత్రాత్మ అన్న వీళ్ళంతా ఒకే గుంపుకు చెందిన వాళ్ళు. వీటికి శరీరాలు లేవు, ఒక శరీరంలో ప్రవేశించాలి. ఒక స్త్రీలోకి ప్రవేశించి గతము ప్రస్తుతము చెప్పగలుగుతున్నారు. దయ్యాల జ్ఞానము గతాన్ని చెప్పగలుగుతుంది, ప్రస్తుతం చెప్పగలుగుతుంది. భవిష్యత్తు గురించి వాళ్లకు తెలియదు, గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తు గురించి తెలిసినటువంటి సర్వజ్ఞాని యేసు ప్రభువుల వారు ఒక్కరే. ప్రేమైనటువంటి విశ్వాసులారా, దయ్యాలకు కానీ, దేవదూతలకు కానీ, సాతానుడికి కానీ, ఈ భూలోకంలో ఏ మానవుడికి కూడా నీ భవిష్యత్తు గురించి తెలియదు, నా భవిష్యత్తు గురించి తెలియదు. ప్రేమైనటువంటి విశ్వాసులారా, మానవుడి యొక్క భవిష్యత్తు, మానవుడి యొక్క అంతము, మానవుడి యొక్క ఆరంభానికి ముందే తెలిసిన సర్వజ్ఞాని, లోక రక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఇది సత్యము. ప్రేమైనటువంటి సంఘమ, సత్యము నిన్ను నన్ను స్వతంత్రునిగా చేయును. వెన్ యు నో ద ట్రూత్ షల్ సెట్ అస్ ఫ్రీ. ప్రైజ్ బి టు జీసస్. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 8:32. సత్యము నిన్ను నన్ను కూడా స్వతంత్రునిగా చేస్తుంది. సత్యము ఎక్కడ ఉన్నది? వాక్యమే సత్యము. యేసు దేవునిలో సత్యము ఉన్నది. దయ్యాలు చెప్పేవన్నీ అబద్ధాలు. దయ్యాలు గతాన్ని చెబుతాయి, ప్రస్తుతాన్ని చెబుతాయి, భవిష్యత్తు గురించి చెప్పలేవు. పౌలు గారు సువార్త ప్రకటించేటువంటి సమయంలో ఒక స్త్రీలో దయ్యాలు వెళ్ళి సోద చెప్తూ ఉన్నాయి. ఆ సోద చెప్పి వాళ్ళ అతని యజమానుడికి లాభాన్ని సంపాదిస్తూ ఉన్నాయి. ఇది దయ్యముల జ్ఞానం. ఏమని చెప్తున్నాయి? వాటికి గతము తెలుసు, దయ్యాలకు యేసు ఎవరో తెలుసు, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. పౌలు గారు ఎవరో చెప్తున్నాయి, దయ్యాలకు తెలుసు నువ్వు ఎవరివో తెలుసు, నీ గతము తెలుసు, నీ ప్రస్తుతము తెలుసు, కానీ భవిష్యత్తు వాటికి తెలియదు. వీటిని దయ్యముల జ్ఞానము అంటాం. సోద చెప్పేవాళ్ళు, చిలక జోస్యం చెప్పేవాళ్ళు, ప్రేమైనటువంటి సంఘమ, వీళ్ళందరూ కూడా భూత వైద్యం చేసేవాళ్ళు, దయ్యముల జ్ఞానముతో చెప్తారు. కాబట్టి నీకు నాకు కావాలి, ఎవరి జ్ఞానం కావాలి? మనుషుల జ్ఞానమా, లోక జ్ఞానమా, దయ్యముల జ్ఞానమా, దేవుని జ్ఞానమా? దేవుని జ్ఞానము పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తారు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు? సర్వసత్యములోకి నడిపిస్తారు, విశ్వాసములోకి నడిపిస్తారు, యేసు ప్రభు యొక్క ప్రేమను పొందుకునేలా చేస్తారు,
యేసు ఎవరు, యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, యేసు ప్రభులు వారు మానవ జాతి కొరకు సిలువలో చేసిన బలియాగము గురించి మనకు బయలుపరుస్తారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే సర్వసత్యములోకి పరిశుద్ధాత్ముడు నడిపిస్తారు, దేవుని జ్ఞానములోకి విశ్వాసులను నడిపిస్తారు. కాబట్టి దైవ జ్ఞానము పొందటానికి దేవుని దగ్గరకు మానవుడు రావాలి అంటే మానవుడి యొక్క బలహీనతను చూసి మానవుడికి సహాయం చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహకరిస్తున్నారు. సహకారిగా సంఘమునకు సహకారిగా విశ్వాసికి సహకారిగా ఉన్నారు. కాబట్టి నీవు నేను దిగులు పడకూడదు. డబ్బులు లేకపోయినా, ఉద్యోగములో సమస్యలు ఉన్నా, ఉంటున్న స్థలములో సమస్యలు ఉన్నా, కుటుంబములో సమస్యలు ఉన్నా, ఇంటర్జె కట్టకపోయినా, స్కూల్ ఫీజులు కట్టకపోయినా, ఇంకా బిల్లులు క్రెడిట్ కార్డు బిల్లులు కట్టకపోయినా, కారు బిల్లులు కట్టకపోయినా, సమస్యలు ఎన్ని ఉన్నా, అప్పులు ఉన్నా, ఎన్ని రోగాలు కళ్ళ ఎదుట కనిపిస్తున్నా, ఎంతోమంది లోకములో మరణిస్తున్నా, కళ్ళ ఎదుట అనేక సమస్యలు కనిపిస్తున్నా, ఒక విశ్వాసి యొక్క ధైర్యం, సంఘం యొక్క ధైర్యం ఏమిటి? నాకు సహాయకుడు ఉన్నారు, ఆయన పేరు పరిశుద్ధాత్మ. నన్ను రక్షించటానికి లోకానికి వచ్చిన దేవుని కుమారుడు, దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నాలో సజీవునిగా నివసిస్తున్నారు. కాబట్టి నేను భయపడను, నేను దిగులు పడను. ఆలోచన చేయండి, దైవ జ్ఞానము కలిగిన విశ్వాసులు నిద్రపోయేటప్పుడు కూడా భయపడరు, వాళ్ళకి సుఖమైన నిద్ర పడుతుంది. ఈ లోకములో ఉన్న ధనికులకి నిద్ర పట్టదు, అందుకే నిద్ర మాత్రం వేసుకుంటారు. ఈ లోకములో ఉన్న అన్యులకి నిద్ర పట్టదు, భయం 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 భయం. కానీ విశ్వాసులు ప్రశాంతముతో కూడిన సుఖవంతమైన నిద్రపోతారు. ఆలోచన చేయండి, చాలామంది అంటారు నాకు నిద్ర రావట్లేదండి అంటారు, నిద్ర పట్టట్లేదు అంటారు, భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే దైవ జ్ఞానము లేక వారి హృదయాలలో దేవుడు ఉన్నారు, విశ్వాసి హృదయములో యేసుదేవుడు ఉన్నారు అన్న సంగతి మరచిపోతున్నారు. అందుకే భయం, ఆందోళన. ప్రేమైనటువంటి సంఘమ, యేసు ప్రభులు వారు సెలవిస్తున్నటువంటి సత్యాలు నీవు నేను గుర్తు పెట్టుకోవాలి. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యాలు, దైవ జ్ఞానము అంటే దేవుడే మన హృదయములో కలిగి ఉండటం. దైవ జ్ఞానము అంటే దేవుని శక్తి మన హృదయములో కలిగి ఉండటం. ప్రేమైనటువంటి విశ్వాసులారా, సామెతల గ్రంథం 3:24 ది బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ chapter 3:22-24 పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆలోచన చేయండి, భయం ఉండదు, ఆందోళన ఉండదు, దిగులు ఉండదు, సుఖముగా నిద్ర కలుగుతుంది. ఎవరికి? యేసు ప్రభువునందు విశ్వాసము ఉంచిన వారికి. అన్యులకు కాదు, అన్యులకు భద్రత లేదు, ధనములో భద్రత లేదు, కులములో భద్రత లేదు, డబ్బులో వైద్యంలో భద్రత లేదు, రక్షణ లేదు. ఆయుషును ఒక్క సెకండ్ కూడా మానవుడు పెంచుకోలేడు. మరి విశ్వాసులకు ఉన్నటువంటి ధైర్యం ఏమిటి ఈరోజు? ఈరోజు నీ ధైర్యం ఏమిటి? నీ ధైర్యము నా ధైర్యం ఏమిటి అంటే యేసు సజీవుడు, యేసు సర్వశక్తిమంతుడు, యేసు సర్వాధికారి, యేసు దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకములోకి వచ్చి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు. కాబట్టి నమ్మితే ఏం కలుగుతుంది? పండుకొనున్నప్పుడు నీవు భయపడవు. ఒక విశ్వాసి భయం ఉండదు, ప్రశాంతముగా నిద్రపోతాడు. నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. సుఖమైన నిద్ర రావటం లేదు అంటే నమ్మకం లేదు, మరచిపోతున్నారు అని అర్థం. మరచిపోవద్దు, దిగులు పడవద్దు. యేసయ్య మాట, యేసయ్యలో జ్ఞానము ఉన్నది, యేసయ్య మాటలో శక్తి ఉన్నది. యేసే దేవుని జ్ఞానము, దేవుని శక్తి అయి ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమ, సర్వసృష్టిని సృష్టించిన సర్వశక్తిమంతుడు యేసుదేవుడు, యేసు సర్వజ్ఞాని. కాబట్టి నీవు నేను ఎక్కడికి రావాలి? యేసయ్య దగ్గరకు రావాలి. యోబు గ్రంథములో ఉన్నటువంటి సత్యాలు, ప్రేమైనటువంటి విశ్వాసులారా, యోబు గ్రంథము 36:5 ది బుక్ ఆఫ్ జోబ్ chapter 36:5 36:5 ఒక సత్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారము చేయడు, ఆయన వివేచన శక్తి బహుబలమైనది.
యేసు దేవుడు బలవంతుడు, యేసు సర్వజ్ఞాని, యేసు సర్వశక్తిమంతుడు. ఎవ్వరిని కూడా యేసయ్య తిరస్కరించడం లేదు, ప్రతి ఒక్కరిని యేసయ్య ప్రేమిస్తున్నాడు. నీవు అధైర్యపడవద్దు, నీవు దిగులు పడవద్దు, నీవు భయపడవద్దు, నీవు ఆందోళన చెందవద్దు. నీకు నాకు కావాలి దైవ జ్ఞానము కావాలి. ప్రేమైనటువంటి సంఘమ విశ్వాసులారా, యోబు గ్రంథము 37:23, 23వ వచనం, సర్వశక్తుడగు దేవుడు మహత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏ మాత్రమును చెరుపడు. ఆయన సర్వశక్తివంతుడు, సర్వజ్ఞాని, యేసు ప్రభులు వారు. సర్వమును సృష్టించింది మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. ప్రేమైనటువంటి సంఘమ విశ్వాసులారా, కొలసీలకు రాసినటువంటి పత్రిక 1:16 ఏ అనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. సమస్తము కూడా యేసు ప్రభు ద్వారా సృష్టించబడింది. భూమి లేనప్పుడు ఉన్న దేవుడు యేసు, ఆకాశము లేనప్పుడు ఉన్న దేవుడు యేసు, సర్వ సృష్టి లేనప్పుడు ఉన్న దేవుడు యేసు ప్రభుల వారు. సర్వము ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. కాబట్టి ఇప్పుడు నీవు నమ్ముచున్నావా? నమ్మితే నీకు ధైర్యం కలుగుతుంది. ఆలోచన చేయి, దేవుని జ్ఞానం అంటే ఏమిటి? దేవునిలో ఉన్న ప్రేమను పొందుకోవటం, యేసు ప్రభు యొక్క కృపను పొందుకోవటం, యేసయ్య ఇచ్చిన రక్షణ పొందుకోవటమే దేవుని జ్ఞానము కలిగి ఉండటం. ప్రేమైనటువంటి సంఘమ, దేవుని జ్ఞానము నీవు నేను కలిగి ఉంటే ఏం జరుగుతుంది? భద్రత దేవుని మన హృదయములో కలిగి ఉండటే, యేసు దేవుణ్ణి మన హృదయములో మన జీవితంలో కలిగి ఉంటే మనకు రక్షణ కలుగుతుంది, మనకు నిత్య జీవము కలుగుతుంది. అందుకే యేసుదేవుడు లోకానికి వచ్చారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసముచు ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు, అందుకే నీ కొరకు నా కొరకు రక్షకుడైన యేసయ్య ఈ లోకానికి వచ్చారు, రక్షణ అనుగ్రహించారు. రక్షణ ఉచితం. మానవుడు డబ్బుతో కొనలేడు, చదువుతో కొనలేడు, కులముతో కొనలేడు. మానవుడు కొనలేనిది యేసయ్య దగ్గర ఉన్నది. అందుకే నీవు నేను ఎక్కడికి రావాలి? యేసు ప్రభు దగ్గరకు రావాలి. మానవుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసయ్య మాటను వినాలి. నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రేమైనటువంటి సంఘమ, నీవు నేను కూడా మరణమును దాటివేసి ఉన్నాము. భయపడవద్దు. ఈ లోకములో ఎన్ని మరణాలు ఉన్నా, ఎన్ని రోగాలు ఉన్నా, చీకటి ఉన్నా, గాలి ఉన్నా, దురాత్మలు ఉన్నా భయపడవద్దు, దిగులు పడవద్దు. యూదులు సూచక క్రియలను వెతుకుతున్నారు. గ్రీకు వాళ్ళు, గ్రీకు భాషకు చెందిన వారు జ్ఞానమును వెతుకుతున్నారు. ఆలోచన చేయండి, మరి నీవు నేను ఏమి వెతుకుతున్నావు? కొంతమంది ధనాన్ని వెతుకుతున్నారు, కొంతమంది కులాలను వెతుకుతున్నారు, కొంతమంది అధికారాన్ని వెతుకుతున్నారు, కొంతమంది రాజకీయ వ్యక్తులు వెంటబడుతున్నారు, కొంతమంది సినిమా వాళ్ళు వెంటబడుతున్నారు. నీవు ఎవరిని వెతుకుతున్నావు? ఆలోచన చెయ్యండి. దేవుని జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? యేసయ్య దగ్గర దొరుకుతుంది. కొరింథీయులకు రాసిన 1:18 సిలువను గుచ్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రియమైనటువంటి సంఘమ, నీవు నమ్ముచున్నావా? మనుషులు ఈ లోకంలో ఉన్న వాటిని నమ్ముచున్నారు, కానీ సిలువలో ఉన్న యేసయ్య శక్తిని నమ్మటం లేదు. యేసు దేవునిలో ఉన్న దైవిక జ్ఞానాన్ని నమ్మటం లేదు. యేసే సర్వజ్ఞాని అని నమ్మటం లేదు ప్రజలు ఈ లోకంలో. కారణం, పాపము చేత బంధించబడ్డారు, సాతాను చేత బంధించబడ్డారు, ఆత్మీయ నేత్రాలు బంధించబడ్డాయి. ప్రేమైనటువంటి విశ్వాసులారా, జ్ఞానుల జ్ఞానము నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. దేవుని యొక్క దృష్టిలో మనుషుల జ్ఞానము, లోక జ్ఞానము, దయ్యాల జ్ఞానము అంతా కూడా వెర్రితనం, నిష్ప్రయోజనము.
విజ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ ఫూలిష్నెస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనము. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయ్యను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. దేవుని సంకల్పం ప్రతి మానవుడు దేవుని జ్ఞానాన్ని పొందాలి, ప్రతి మానవుడు రక్షణను పొందుకోవాలి. రక్షణ పొందుకోవటమే దేవుని జ్ఞానము పొందుకోవటం. ఒక వ్యక్తి దేవుని జ్ఞానము కలిగి ఉన్నాడు అంటే అర్థం రక్షకుడైన యేసును కలిగి ఉన్నాడు అని అర్థం. ప్రేమైనటువంటి సంఘమ, యూదులు సూచక క్రియలు చెయ్యమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. మరి నువ్వు ఏమి వెతుకుచున్నావు? సూచక క్రియలను వెతుకుచున్నావా, జ్ఞానమును వెతుకుచున్నావా? అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. గాని యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. యేసు దేవునిలో జ్ఞానము ఉన్నది, యేసు దేవునిలో శక్తి ఉన్నది. నీకు కాపుదల ఇవ్వటానికి, నిన్ను రక్షించటానికి, నిన్ను భద్రపరచటానికి శాంతి సమాధానము ఈ లోకములో లేదు, యేసు దేవునిలో ఉన్నది. దేవుని జ్ఞానము పొందుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటి? కాపుదల కలుగుతుంది, రక్షణ కలుగుతుంది, నిత్య జీవము కలుగుతుంది, శాంతి సమాధానము కలుగుతుంది, సమాధానకర్త యేసుదేవుడు, ధైర్యము కలుగుతుంది. మానవుడికి ధైర్యము ఎక్కడ? యేసు ప్రభువులో. పరిశుద్ధాత్మ చేత, వాక్యము చేత సర్వసత్యములోకి విశ్వాసిని సంఘమును నడిపిస్తారు. దేవుని జ్ఞానము కలిగి ఉంటే, యేసయ్యను కలిగి ఉంటే ప్రార్థన అంగీకరించబడుతుంది, సంఘం యొక్క ప్రార్థన అంగీకరించబడుతుంది, విశ్వాసి యొక్క ప్రార్థన అంగీకరించబడుతుంది. దేవదూతలు వచ్చి నీకు సహాయము దయచేస్తారు, కాపుదల అనుగ్రహిస్తారు. యేసు దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరిస్తే, యేసయ్య జ్ఞానము నీవు నేను కలిగి ఉంటే వరములు, బహుమానములు, కిరీటములు నీవు నేను పొందుకునే కృప పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తారు. ఆత్మలు సంపాదించే ధన్యత, ఆత్మలు సంపాదించేటువంటి ఒక పాత్రగా యేసుదేవుడు నిన్ను వాడుకుంటారు. దేవుని జ్ఞానము కలిగి ఉంటే ఐశ్వర్యము, ఘనత, దేవుని కృప, దేవుని సన్నిధి అనుభవించే సహాయము పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తారు. ప్రేమైనటువంటి సంఘమ, కాబట్టి నీవు నేను కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఆలోచన చేయండి. ఈ లోకములో ఉన్న మనుషులు లోక జ్ఞానాన్ని వెంబడిస్తున్నారు, ఈ లోకములో ఉన్న మనుషులు తత్వజ్ఞానాన్ని వెంబడిస్తున్నారు, ఈ లోకములో ఉన్నటువంటి మనుషులు దయ్యముల జ్ఞానమును అనుసరిస్తున్నారు, వెంబడిస్తున్నారు. యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 13-18 వరకు దైవ జ్ఞానము అంటే ఏమిటో వివరంగా వ్రాయబడింది. మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింప వలనవి కానివి మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. మానవుడి యొక్క హృదయంలో ఏమున్నదో తెలియచేస్తున్నాడు. పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదియు నైనయున్నది. పరలోకానికి సంబంధించింది కాకుండా మనుషుల జ్ఞానము, లోక జ్ఞానము, దయ్యముల జ్ఞానము, ఈ మూడు లోకానికి సంబంధించినవి. అయితే పరలోకముండి వచ్చినటువంటి జ్ఞానము ఏమిటి? ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఇవన్నీ కూడా లోకానికి సంబంధించినవి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. పరలోకము నుండి భూలోకానికి వచ్చింది ఏమిటి? యేసు ప్రభులు వారు పరలోకము నుండి ఈ లోకానికి వచ్చారు. యేసు పరిశుద్ధుడు, యేసు దేవునిలో పరిశుద్ధత ఉన్నది. ఈ లోకములో పాపము ఉన్నది, పాపిని పవిత్రునిగా చేయటానికి పరిశుద్ధుడైన యేసు సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని కార్చారు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రునిగా చేస్తుంది. మొదట దైవ జ్ఞానము అంటే యేసే
దైవ జ్ఞానము పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది. ఈ లోకములో సమాధానము లేదు, సంతోషము లేదు, భయము ఆందోళన ఉన్నది. యేసుదేవునిలో సమాధానము ఉన్నది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు వెత్తబడును. పైనుండి వచ్చిన జ్ఞానము యేసు ప్రభుల వారు. పరిశుద్ధత, కనికరము, సమాధానము ఇవన్నీ కూడా యేసు ప్రభువులో ఉన్నాయి. మానవుడికి ఇవన్నీ కావాలి, పరిశుద్ధత కావాలి, సమాధానము కావాలి, కనికరము కావాలి, నిత్య జీవము కావాలి. ఇవన్నీ యేసు ప్రభువులో ఉన్నాయి. మరి నీవు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆలోచన చేయి. యేసు దేవుని దగ్గరకు రావాలి. హౌ టు రిసీవ్ గాడ్స్ విజ్డమ్, దేవుని జ్ఞానము మానవుడు ఎలా పొందగలడు? మానవుడు దేవుని జ్ఞానము పొందాలి అంటే ఏమి చేయాలి? వినాలి, యేసయ్య మాటలు వినాలి. దేవుని జ్ఞానము మనకి ఎలా కలుగుతుంది? వినటము ద్వారా. ఎవరి మాటలు? లోకములో ఉన్న వార్తలు కాదు, యేసయ్య మాటలు వినటం ద్వారా యేసయ్య జ్ఞానము నీవు నేను పొందుకుంటాం. ప్రేమైనటువంటి సంఘమ, అదే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నారు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు, నా కుమారుడా, నీవు నా మాట అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడల జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించిన ఎడల. ఏం జరుగుతుంది? దేవుని జ్ఞానాన్ని పొందుకుంటాం. దేవుని జ్ఞానము మానవుడు పొందాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? వినాలి. ఎవరి మాటలు వినాలి? యేసయ్య మాటలు వినాలి. ప్రియమైనటువంటి సంఘమ, యేసయ్య మాటలు వింటే ఏం జరుగుతుంది? బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలియుండును. దేవుని జ్ఞానము విడువకయుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. యేసయ్య నిన్ను కాపాడతారు, యేసయ్య నిన్ను రక్షిస్తారు. యేసయ్య రక్షకుడు. ప్రేమైనటువంటి సంఘమ, విశ్వాసులరా, కాబట్టి యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. దేవుని యొక్క జ్ఞానము యేసయ్యలో ఉన్నది. అందుకు నీవు నేను వెళ్ళాలి, యేసయ్య దగ్గరకు వెళ్ళాలి. మొదటిగా వినాలి, రెండవదిగా విధేయత చూపించాలి, యేసయ్య మాటకు లోబడాలి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ప్రేమైనటువంటి సంఘమ, నీవు నేను కూడా విధేయత చూపించాలి. ఎవరి మాటలకు? యేసయ్య మాటలకు. ఆయన సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. మానవుడు బతకాలి అంటే యేసయ్య మాటను హృదయములో అంగీకరించాలి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు, మానవుడికి కావలసిన సంతోషము, సమాధానము, ఆరోగ్యము, కాపుదల, భద్రత, సుఖము, శాంతి, జీవము, ఆయుష్ యేసయ్యలో ఉన్నాయి. కాబట్టి మానవుడు యేసు ప్రభు దగ్గరకు రావాలి. వినాలి యేసయ్య మాటలు, యేసయ్య మాటకు విధేయత చూపించాలి. దేవుని భయము మానవుడికి కావాలి. ప్రేమైనటువంటి సంఘమ, ఎవరి భయము నీవు కలిగి ఉన్నావు? ఆలోచన చేయి. దేవుని భయము కలిగి జీవిస్తే యెహోవా యందు భయభక్తులు కలిగిండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం, ఈ లోకంలో ఉన్న మానవుడు దేవుని జ్ఞానాన్ని, యేసు ప్రభుని తిరస్కరిస్తున్నాడు. అందుకు ఈ లోకంలో ఉన్న అన్యులు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన సత్యం ఏమిటి అంటే, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంట తెలివికి మూలము, దేవుని జ్ఞానము నీకు నాకు కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది? దేవుని యందు నీవు నేను భయము భక్తి కలిగి ఉన్నప్పుడు. ప్రేమైనటువంటి సంఘమ, దేవుని యందు భయము నీకు నీవు నేను కలిగి ఉంటే ఏం జరుగుతుంది? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించి తెలివియే వివేచనకు ఆధారము. నా వలన
నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి సంఘమ, నీవు నేను కూడా యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు, యేసయ్య మాటలు వినినప్పుడు ఏం జరుగుతుంది? జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగి నా నరుడు ధన్యుడు. అడగాలి. ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాడల వాడు అడుగవలను. అడుగు ప్రతివానికి ఆయన ధారాళముగా అనుగ్రహించును. యాకోబు గ్రంథము 1:5 పరిశుద్ధాత్మ సహాయముతో నీవు నేను అడగాలి. అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి సహాయం దయచేస్తాడు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ప్రార్థన చేద్దాం, అడుగుదాం యేసయ్యలో ఉన్న జ్ఞానాన్ని పొందుకోవటానికి, ఆత్మలు సంపాదించటానికి. ఎవరు జ్ఞానము కలిగి ఉన్నారు? సామెతల గ్రంథము 11:30 పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు. ఏమిటి ఆ సత్యము? నీతిమంతులు ఇచ్చు ఫలము జీవ వృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నీవు యేసయ్య జ్ఞానము కలిగి ఉన్నట్లయితే నీ ద్వారా ఆత్మలు రక్షణలోకి వస్తాయి. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించును. దేవుని జ్ఞానము కావాలి. పరిశుద్ధాత్ముడే మనకు సహాయం చేస్తారు. పరిశుద్ధాత్మ సహాయము ద్వారా బుద్ధివాక్యము జ్ఞానవాక్యము పొందుకుంటాము. ప్రార్థనలో మన జీవితాలు సమర్పించుకుందాం. యేసయ్యను అడుగుదాం, పరిశుద్ధాత్మను అడుగుదాం, నాకు సహాయము దయచేయి. ప్రార్థన. పరిశుద్ధాత్మ నీ సహాయమునకై వందనాలయ్యా. జ్ఞానమును విడువకయుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును అని సెలవిచ్చావు. రక్షణ యేసయ్యా నీలో ఉన్నది, భద్రత నీలో ఉన్నది, సంతోషము సమాధానము జీవము నీలో ఉన్నవి అని గుర్తు చేసినందుకు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. భయమును అనుమానమును అవిధేయతను చీకటి అధికారమును యేసు నామములో పారదులతో బయటబందిస్తున్నాను. మనుషుల జ్ఞానమును అనుసరించకుండా, లోక జ్ఞానమును అనుసరించకుండా, దయ్యముల జ్ఞానమును అనుసరించకుండా యేసు ప్రభుని వెంబడించటానికి, యేసు దేవునిలో ఉన్న కృపను పొందుకోవటానికి, యేసు దేవుడు చూపిన ప్రేమను బలియాగమును హృదయములో విశ్వసించటానికి, యేసు నా కొరకు ఈ లోకము వచ్చి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు అని విశ్వసించి యేసు కొరకు సాక్షిగా జీవించటానికి పరిశుద్ధాత్ముడా సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. మా సహాయము నా సహాయము పరిశుద్ధాత్ముడా నీవే అని నమ్ముచున్నాను. యేసు సజీవుడు అని నమ్ముచున్నాను. యేసు జీవిస్తున్నాడు కాబట్టి నేను కూడా జీవిస్తాను అని నమ్ముచున్నాను. యేసు పునరుత్థానుడు అని నమ్ముచున్నాను. యేసు ప్రభు అని నమ్ముచున్నాను. యేసు సర్వశక్తిమంతుడు అని నమ్ముచున్నాను. భయమును అనుమానమును రోగము యొక్క అధికారమును, దయ్యముల యొక్క శక్తిని, దయ్యముల యొక్క జ్ఞానమును, మనుషుల జ్ఞానమును, లోక జ్ఞానమును యేసు దేవుని అంగీకరించకుండా ఆపుచున్న చీకటి అధికారాలను యేసు శక్తి గల నామంలో పారదులతో బయటబందిస్తున్నాను. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. పరిశుద్ధాత్ముడా నేను విన్న యేసయ్య మాటలు అందరికీ చెప్పటానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. యేసయ్య మాటలు వినేటప్పుడు ధైర్యము, విశ్వాసము, ఆదరణ, ఆశీర్వాదము అనుగ్రహించినందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచు, యేసు ప్రభుని ప్రకటిస్తాను అని మాట ఇస్తూ ఈ సమర్పణ ప్రార్థన యేసునామంలో చేసి ఆశీర్వాదమును ధైర్యమును యేసునామంలో పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.